ద్వితీయ భూస్వరూపాలు అనే ఈ పాఠ్యాంశం నుంచి మనం ఈరోజు క్షుణ్ణంగా తెలుసుకుందాం ఎందుకంటే ఇది అత ప్రధానమైన చాప్టర్గానే తీసుకోవచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ క్వశ్చన్ వచ్చే అవకాశం మనకు ఎక్కువగా ఉంటుంది భూ ఉపరితలం పైన అనగా ఖండ ఉపరితలంపై ఉన్నటువంటి ఎత్తైన ఆకారాలనే భూస్వరూపాలు అనే పేరుతో పిలుస్తుంటారు జనరల్గా ఈ భూస్వరూపాలు మనకు పర్వతాలు కొండలు పీఠభూములు మరియు మైదానములు నాలుగు రకాల భూస్వరూపాలు కండ ఉపరితలంపై సముద్ర మట్టం నుంచి కండ ఉపరితలంపై జనరల్గా మనకు కొన్ని కారణాల వలన కొన్ని బలాల వలన కొన్ని రకాలైనటువంటి శక్తుల వలన ఇవి భూ ఉపరితలంపై మనకు జనరల్గా సముద్రం మట్టం కంటే ఎత్తుగా ఏర్పడి ఉంటాయి జనరల్గా ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి అతి ప్రధాన కారణం తీసుకుంటే విరూపాకార బలాలు లే తర్వాత రెండవది అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి బలాలు బాహ్య ప్రకృతి బలాలు అంటే భూమి అంతర్భాగంలో మనకు జనించే వివిధ రకాల భూస్ బలాల వలన మనకు భూ ఉపరితలంలో భూస్వరూపాలు ఏర్పడుతుంటాయి అదేవిధంగా భూమి అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి లేచినటువంటి ఈ భూస్వరూపాలు అవి అవి బాహ్య ప్రకృతి బలాల వలన వాటి యొక్క ఎత్తు తగ్గడం కానీ వాటి యొక్క బాహ్య ప్రకృతి బలాల వలన మనకు మైదానాలు పీఠభూములు కూడా ఏర్పడడానికి ఈ రకాలు బాగా ద్రోధం చేస్తుంటాయి అంటే మనకు విరూపాకార బలాలు అనగా భూమి అంతర్భాగంలో మనకు వివిధ రకాల విపత్తులు అనేవి సహజంగా జరుగుతూ ఉంటాయి ఈ విపత్తుల్లో జనరల్గా తీసుకుంటే మనకు మనకు భూకంపాలు మరియు లావా ఉద్భజ ప్రక్రియ లావా ఉద్భజ ప్రక్రియ ద్వారా కూడా మనకు కొన్ని రకాల పర్వతాలు ఏర్పడుతుంటాయి అంటే వ్యాల్కనిక్ ఎరప్షన్ డిజాస్టర్ అండ్ ఆల్సో అర్త్ కేక్ డిజాస్టర్ బై దిస్ టూ డిజాస్టర్ అండ్ అర్త్ సర్ఫేస్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ది ల్యాండ్ ఫామ్స్ ఆర్ ది ఫామ్డ్ ఆ భూమి అంతర్భాగంలో వచ్చే మనకు లావా ఉత్పత్తులు మరియు భూకంపాల ఫలితంగా భూ అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖంగా పైకి లేచినటువంటి మన పర్వతాలు పీఠభూములు మరియు కొండలు ఇవి ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి విరూపాకార బలాలు అంటారు అంతర్భాగంలో ఉన్నటువంటి వివిధ శక్తులు విరూపాకార అంటారు ఈ బాహ్య శక్తుల వలన మనకు ఈ భూ ఉపరితలంలో ఉన్నటువంటి ఈ భూస్వరూపాలు యొక్క ఎత్తు తగ్గడం అవి మరొక ప్రాంతానికి ఒక స్థానచలనం చెందడం వలన మనకు వివిధ రకాల ఆకారాలు భూ ఉపరితలంపై ఏర్పడుతూ ఉంటాయి భూ ఉపరితలంపై ముఖ్యంగా నాలుగు రకాల భూస్వరూపాలు ఉంటాయి కానీ మనకు జనరల్గా భూ నాలుగు రకాల భూస్వరూపాల్లో పర్వతాలు కొండలు పీఠభూములు మైదానాలు ఇటు పర్వతాల్లోని భాగమైనటువంటి కొండలు కొండలు పర్వతాల్లోని భాగంగానే ఉంటాయి కాబట్టి ప్రపంచంలో మనకు జనరల్గా మూడు భూస్వరూపాలుగానే తీసుకోవడం జరుగుతుంది అది పర్వతాలు పీఠభూములు మైదానాలు అయితే ఈ పర్వతాలనేవి సముద్ర మట్టం నుంచి ఇది ఖండ ఉపరితలం ఆ తర్వాత ఇది సముద్ర ఉపరితలం సముద్ర ఉపరితలం నుంచి ఖండ ఉపరితలంపై మనకు ఏవైతే ఎత్తైన ఆకారాలు ఉంటాయో వాటిని పర్వతాలు కొండలు పీఠభూములు మైదానాలు ఈ నాలుగు రకాల భూస్వరూపాలు ఇది మొదటిది పర్వతాలు రెండవది కొండలు ఈ కొండలు అనేది పర్వతంలోని భాగంగానే మనం చూడడం జరుగుతుంది తర్వాత మూడవ భాగమైనటువంటి మనకు పీఠభూములు మరియు మైదానాలు ఇక జనరల్గా పర్వతం అనే విషయాన్ని తీసుకుంటే పర్వతం యొక్క డెఫినెషన్ నిర్వచనం తీసుకుంటే పర్వతాలు సముద్ర మట్టం నుంచి దాదాపుగా సముద్ర మట్టం నుంచి తొమ్మిది వందల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు ఉన్న వాటిని మనకు జనరల్గా పర్వతాలు అనే పేరుతోని జనరల్గా పిలవడం జరుగుతుంది ఈ పర్వతాలు మనకు తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి మనకు రెండు వైపులా మనకు అన్ని వైపుల నుంచి మనకు వాలు అంటే స్లోపు ఎక్కువగా ఉన్న వాటిని మనకు పర్వతాలు అంటారు ఇక అదేవిధంగా ఈ పర్వతాలు కాకుండా హిల్స్ అంటే కొండలు మౌంటైన్ తర్వాత కొండలు కొండలు సముద్ర మట్టం నుంచి మనకు జనరల్గా తొమ్మిది వందల మీటర్లు లేదా అంతకన్నా తక్కువ తొమ్మిది వందల మీటర్లు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు ఉండి వాళ్ళు ఎక్కువ ఉన్న భూస్వరూపాన్ని మనకు కొండలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు అటు తర్వాత పీఠభూములు పీఠభూములు ఇవి దాదాపుగా ట్రెపీజియం ఆకారంలో ఉంటూ మనకు సముద్ర మట్టం నుంచి ఇవి మూడు వందల మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తు కలిగి ఉంటాయి అయితే ఈ పీఠభూములు మనకు రెండు వైపులా మనకు జెంటిల్ స్లోప్ అంటే వాళ్ళు తక్కువగా ఉండి అంతర్నిర్మాణంలో ఎక్కువగా రాతి నిర్మాణం కలిగి ఉంటుంది ఇంటర్నల్ స్ట్రక్చర్ లుక్ లైక్ ఏ రాక్ లేయర్స్ అంటే అంతర్భాగంలో ఎక్కువగా రాతి నిర్మాణం కలిగి ఉండి ఈ రాతి నిర్మాణాల మధ్య అత్యధికంగా ఖనిజ నిల్వలు కలిగి ఉంటుంది అదేవిధంగా మనకు టోపోగ్రఫీ ఉపరితలము కొంత ఎత్తు పల్లాలను కలిగి ఉంటుంది ఇలా మనకు పరపీఠ భూముల యొక్క ఆకారం అనేది సహజంగా ఉంటుంది అదేవిధంగా మైదానాలు మనకు సహజంగా సముద్ర మట్టం నుంచి నూట యాభై మీటర్ల ఎత్తు వరకు ఉంటే వాటిని మైదానాలు మైదాన అంతర్నిర్మాణము చన్నటి చూర్ణం లాంటి మట్టి చేత ఇది నిర్మాణం జరిగి ఉంటుంది ఇక్కడ గ్రైండ్ సాయిల్ ఇట్ విల్ బి కంపోజింగ్ అంటే మనకు జనరల్గా పర్వతాలు తొమ్మిది వందల కంటే ఎక్కువ ఎత్తును కలిగి ఉంటాయి సముద్రం నుంచి కొండలు మనకు జనరల్గా తొమ్మిది వందలు లేదా అంతకన్నా తక్కువ ఎత్తు ఉంటే వాటిని కొండలు అంటారు అంటే ఇవి దాదాపుగా మూడు వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు కలిగి ఉంటే వాటిని పీఠభూమి పీఠభూముల అంతర్నిర్మాణము ఎక్కువగా రాతి నిర్మాణం కలిగి ఉంటుంది పీఠభూమి ఉపరితలము ఎక్కువ భాగము ఎత్తు పల్లాలతో అక్కడక్కడ మనకు కొన్ని చిన్న చిన్న కొండలు గుట్టల్లాంటివి మనకు దీని ఉపరితలం పైన ఉంటాయి మైదానాలు సముద్ర మట్ట నుంచి నూట యాభై మీటర్ల ఎత్తు వరకు సాధారణంగా వీటి యొక్క ఎత్తు ఉంటుంది ఈ మైదాన ప్రాంతము జనరల్గా పీఠభూమి ప్రాంతం నుంచి మనకు వివిధ నదులు మైదాన ప్రాంతంలోకి ప్రవహించడం వలన ఈ మైదానాలు మనకు సహజంగా జల అంతర్నిర్మాణంతో నిండి ఉంటుంది అంటే దీని మెత్తటి మన్ని ఉండడం వలన నదులు ఈ ప్రాంతం గుండా ప్రవహించడం వలన మనకు ఎక్కువగా మనకు గ్రౌండ్ వాటర్ ఎక్కువగా ఈ మైదాన ప్రాంతంలో నిల్వ ఉంటుంది ఈ ప్రధాన భూస్వరూపాలైనటువంటి పర్వతాలు పీఠభూములు మైదానాలని ఈ మూడింటి నుంచి మనకు విప్లంగా ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి పర్వతాలు ఈ పర్వతాలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఒరాలజీ అనే పేరుతో పిలుస్తూ ఉంటారు సైన్స్లో మనకు పర్వతాలను గురించి ది స్టడీ ఆఫ్ ది మౌంటెన్స్ ఈజ్ కాల్డ్ ఒరాలజీ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు తొమ్మిది వందల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తు వాళ్ళు ఎక్కువ ఉన్న భూస్వరూపాన్ని జనరల్గా పర్వతం అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటాం అయితే మనకు మూడు వందల నుంచి తొమ్మిది వందల మీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి భూస్వరూపాన్ని కొండ గుట్ట అనే పేరుతోని జనరల్గా పిలవచ్చు ఇక పర్వతాలు భూ ఉపరితలంలో అవి విస్తరించిన అవి ఏ వీటిని ఆధారంగా చేసుకొని అవి ఏర్పడ్డాయి అనే విషయాన్ని తీసుకుంటే పర్వతాలు నాలుగు రకాలుగా వాటి యొక్క అంటే అవి ఎలాంటి మనకు బలాల వలన అవి ఏర్పడ్డాయి అనే విషయం తీసుకుంటే మనకు ఒక్కొక్క రకమైన పర్వతాలు ఒక్కొక్క రకమైన బలాల వలన ఊర్ధుముఖంగా ఇవి పైకి లేవడం జరిగింది ఇక్కడ పర్వతాలని నాలుగు భాగాలుగా విభజించాలి అంటే నాలుగు రకాలు ఒకటి ముడత పర్వతాలు దీన్నే హోల్డ్ మౌంటైన్స్ రెండవది ఖండ పర్వతాలు దీన్ని ఇంగ్లీష్లో బ్లాక్ మౌంటైన్స్ మనకు అగ్ని పర్వతాలు లావా మౌంటైన్స్ అవశిష్ట పర్వతాలు మనకు జనరల్గా రెస్డియల్ ఫారెస్ట్ రెస్డియల్ మౌంటైన్స్ అనే పేరుతో జనరల్గా పిలుస్తారు ఈ పర్వతాలు నాలుగు రకాల పర్వతాలని ఒక్కొక్కటి గురించి మనం వివరంగా చూద్దాం ఇక ముడత పర్వతాలు ఫోల్డ్ మౌంటైన్స్ ఈ ఫోల్డ్ మౌంటైన్స్ మనకు ప్రపంచంలో అత్యైన అత్యంత ఎత్తైన పర్వతాలు మనకు జనరల్గా తీసుకుంటే ముడత పర్వతాలనే చెప్పవచ్చు సముద్రాల భూ అభినతిలో అంటే అంతర్భాగంలో సంపీడన శక్తుల వలన భూభాగం ముడతలు పడుతూ పైకి లేచి ఏర్పడేవే ముడత పర్వతాలు జనరల్గా ఇవి ముడత పర్వతాలు సముద్ర అంతర్భాగం నుంచి ఒక రకమైన బలాల వలన ఇవి పైకి లేవడం అనేది జరుగుతూ ఉంటుంది ఆ బలాలు అనేవి సంపీడన శక్తులు అంటే మనకు కంప్రెస్డ్ ఫోర్స్ అనే పేరుతోని ఇంగ్లీష్లో పిలుస్తుంటారు ఈ కంప్రెస్డ్ ఫోర్స్ అనేటువంటి ఈ సంపీడన శక్తుల వలన మనకు భూ అంతర్భాగంలో సముద్ర అంతర్భాగం నుంచి ఇవి పైకి లేచి ఏర్పడేవి ముడత పర్వతాలు ఇక ఇవి జనరల్గా జనరల్గా మనకు ఎగ్జాంపుల్ ఇవి ప్రపంచంలో మనకు జనరల్గా ఈ ముడత పర్వతాలు ఆసియా దేశంలో ఉన్నటువంటి హిమాలయాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచుతో కప్పబడ్డటువంటి పర్వతాలను హిమాలయాలు అంటారు ఇవి ప్రపంచంలో మనకు అత్యంత ఎత్తైనవి ఇక రెండో తీసుకుంటే ఆఫ్రికా ఆఫ్రికాలో కూడా మనకు ముడత పర్వతాలు ఉన్నాయి ఇవి అట్లాస్ పర్వతాలు ఉత్తర అమెరికాలో మనకు రాఖీ పర్వతాలు ఇక దక్షిణ అమెరికాలో అండీస్ పర్వతాలు ఇవి ప్రపంచంలోనే పొడవైన పర్వతాలు అండీస్ పర్వతాలు హిమాలయ పర్వతాలు ప్రపంచంలోనే ఎత్తైన పర్వతాలు వీటి యొక్క సరాసరి ఎత్తు మనకు ఐదు వేల మీటర్ల ఎత్తు హిమాలయ పర్వతాలు విస్తరించి ఎత్తులో విస్తరించి ఉన్నాయి దక్షిణ అమెరికాలో ఉన్న అండీస్ పర్వతాలు ప్రపంచంలోనే అత్యంత పొడవైనటువంటి పర్వతాలుగా పేరు పొందాయి అంటే పిలువబడుతూ ఉన్నాయి ఇక మనకు జనరల్గా ఈ ముడత పర్వతాలు అనేవి మనకు హిమాలయ పర్వతాలు ప్రపంచము మనకు ఒక కోట్ల కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ప్రపంచము భూగోళం అనేది మధ్యన ఇప్పుడున్న ఏడు ఖండాలు ఒకే ఖండంగా ఉండేది అది పేంజియా ఖండం అనేవారు పేంజియా ఖండానికి చుట్టూ ఒక మహాసముద్రం ఉండేది అప్పుడు దాన్ని పాంతలిస్స మహాసముద్రం ఈ పాంతలేసా మహా సముద్రానికి పాంతలేస మహాసముద్రం లోని కొంత జలభాగము ఈ పేంచియా ఖండ అంతర్భాగంలోకి చొ ఈ విధంగా చుచ్చుకోబడినటువంటి ఈ జలభాగాన్ని మనకు టేతీస్ సముద్రం అనే పేరుతోని జనరల్గా పిలిచేవారు టేతీస్ సముద్రానికి ఉత్తరాన ఉన్న ఈ భాగాన్ని మనకు లారెన్షియా భూభాగం అని కింది ఉన్న ఈ భూభాగాన్ని గోండ్వానా భూభాగం అనే పేరుతో జనరల్గా సహజంగా పిలుస్తూ ఉన్నారు అయితే ఈ గోండువాన భూభాగంలో అప్పటికే మన పూర్వకాలం నుంచే దక్షిణ భారతదేశం ఒక భాగంగా ఉండేది అంటే దక్షిణ భారతదేశం గోండువాన భూభాగంలో ఒక భాగంగా ఉండేది అటు తర్వాత మనకు ఉత్తర భారతదేశం టేతీస్ సముద్ర అంతర్భాగంలో గుండా ఊర్ధ్వముఖంగా పైకి లేవడం జరిగింది దాంట్లోని భాగంగానే మనకు హిమాలయ పర్వతాలు మనకు టీతి సముద్ర అంతర్భాగం నుంచి సంపీడన బలాల ఫలితంగా ఊర్ధ్వముఖంగా మనకు ఈ హిమాలయాలు అనేవి పైకి లేవడం జరిగింది ఇలా పేంజియా ఖండం అంతర్భాగంలో మనకు ఎన్నో రకాల విపత్తులు అంటే భూకంపాలు లావా అగ్నిపర్వత ఉద్భజ ప్రక్రియ ద్వారా అంతర్భాగంలో మనకు మనకు టెక్టోనిక్ ఫోర్స్ అంటే పలక విరూపాకార బలాల ఫలితంగా ఈ పేంజియా ఖండము మనకు ఏడు ఖండాలుగా దీ చుట్టూ ఉన్న పాంతలెస్సా మహాసముద్రం ఐదు మహాసముద్రాలుగా విడిపోయినట్టుగా మనకు మనకు వెజనర్ ఖండచలన సిద్ధాంతము పూర్తిగా తెలియజేస్తుంది అంటే మనకు వెజనర్ తెలియజేసిన ఈ ఖండచలన సిద్ధాంతము మనకు ద్వారా మనకు భూ ఉపరితలంలో సహజంగా మూడు రకాల భూస్వరూపాలు ఉంటాయి ఒకటి ప్రాథమిక భూస్వరూపాలు రెండోది ద్వితీయ భూస్వరూపాలు మరియు మూడోది తృతీయ భూస్వరూపాలు అంటే మనం ద్వితీయ భూస్వరూపాల గురించి ప్రస్తుతం తెలుసుకోవడం జరుగుతుంది ఈ మొదటి భూస్వరూపం అయినటువంటి ప్రాథమిక భూస్వరూపం ద్వితీయ భూస్వరూపాలు మనకు జనరల్గా ఇక్కడ మనకు సిలబస్లో ఇవ్వలేదు అయితే ప్రాథమిక భూస్వరూపాలు అయినటువంటి మనకు ఏడు ఖండాలు ఐదు మహాసముద్రాలు అంటే వెజినర్ ఖండశలన సిద్ధాంతం ద్వారా ఈ పేంజియా ఖండము ఏడు మహా ఏడు ఖండాలుగా ఐదు మహాసముద్రాలుగా విడిపోయి భూ ఉపరితలంలో ఇలా విడిపోయిన ఈ ఈ ఎత్తైన ప్రాంత ఈ విడిపోయిన ఈ ఖండాలని ప్రాథమిక భూస్వరూపాలు అంటారు అంటే మనకు జనరల్గా లారెన్సియా భూభాగంలో మూడు ఖండాలు మనకు గోండువాన భూభాగంలో నాలుగు ఖండాలు ఇలా మూడు నాలుగు ఏడు ఖండాలు కలిసి మనకు ఈ పేంజియా ఖండం విడిపోయి మనకు ప్రాథమిక భూస్వరూపాలు సముద్రం అంట నుంచి మనకు ఉపరితలంలో ఇలా పైకి లేవబడ్డ వీటిని ప్రాథమిక భూ స్వరూపాలుగా పిలవడం జరుగుతుంది ప్రాథమిక భూస్వరూపాలని ఏడు ఖండాల ఉపరితలం అంటే ఈ ఏడు ఖండాలకు మనకు తీరంలో ఉన్నటువంటి ఈ మహాసముద్రంకి పైన ఈ ఖండాలపై ఉన్నటువంటి ఈ భూస్వరూపాలని మనకు ద్వితీయ భూస్వరూపాలుగా చెప్పడం జరుగుతుంది ఇలా ఖండాల ఉపరితలంపై ఉన్నటువంటి ఈ ద్వితీయ భూస్వరూపాల్లో మనకు పర్వతాలు మనకు పీఠభూములు మైదానాలు ప్రాథమిక భూస్వరూపాలుగా ద్వితీయ భూస్వరూపాలుగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక ఈ ఆసియా ఖండంలో అత్యంత ఎత్తైనటువంటి హిమాలయాలు మనకు జనరల్గా ఎలా ఏర్పడ్డాయనే విషయం తీసుకుంటే సంపీడన బలాల వలన అదేవిధంగా ఆఫ్రికా వలన అట్లాస్ పర్వతాలు రాఖీ పర్వతాలు అండీస్ పర్వతాలు కూడా దాదాపుగా ఏదో ఒక సముద్ర అంతర్భాగం నుంచి ఇవి మనకు సంపీడన బలాల ఫలితంగా ఏర్పడ్డాయి ఇక రెండో తీసుకుంటే ఖండ పర్వతాలు ఖండ పర్వతాలు బ్లాక్ మౌంటైన్స్ భూ అంతర్భాగంలోని విరూపాకార చర్యలు అంటే టెక్టోనిక్ ఫోర్సెస్ టెక్టోనిక్ యాక్షన్ ద్వారా భ్రంశాల వలన భూభాగం రెండుగా చీలి మధ్యలో కృంగిపోతుంది అంటే భూమి అంతర్భాగంలో మనకు జనరల్గా విరూపాకార చర్యలు అంటే మనకు ఎన్నో రకాల బలాలు భూ అంతర్నిర్మాణం భూ అంతర్భాగంలో మనకు జనించి ఈ బలాలు జనించడానికి కారణం తీసుకుంటే భూ ఉపరితలం నుంచి భూ కేంద్రం వైపుకు వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగ్రత పీడనము సాంద్రత అనే మూడు అంశాలు జాదా సాధారణంగా పెరుగుతూ ఉంటాయి ఈ మూడు అంశాలు అంతర్భాగంలో పెరగడం ఫలితంగా మనకు అంతర్భాగంలో ఎన్నో రకాల మార్పులు అనేవి జరుగుతుంటాయి ఆ మార్పుల ఫలితంగా మనకు విరూపాకార బలాలనే ఒక రకమైన బలాలు ఏర్పడుతుంటాయి ఈ బలాల ఫలితంగా సంపీడన బలాలు మనకు తలతన్యద బలాలు అంటే మరికొన్ని బలాలు ఏర్పడడం ఫలితంగా మనకు జనరల్గా భూస్వరూపాలు ఏర్పడతాయి ఇక ప్రధానంగా ఖండ పర్వతాలు మరి ఏర్పడడానికి మనకు విరూపాకార చర్యలు ఇవి ఇందులోని తలతన్య బలాల వలన మనకు కండ పర్వతాలు ఏర్పడుతున్నట్టుగా మనకు జనరల్గా సాధారణంగా తెలుసుకోవడం జరుగుతుంది అయితే ఇలా విరూపాకార చర్యల బలాల వలన భ్రంశాల వలన భూభాగం రెండుగా చీలి ఏదైతే ఒక భాగం ఉంటుందో అయితే భ్రంశాల వలన మనకు ఏదైనా ఒక ప్రాంతం విరూపాకార చర్యల వలన మనకు ఏదో ఒక భూభాగము రెండు భాగాలు భూభాగాల్లో మనకు ఏదో ఒక భాగము లోపలికి కృంగిపోవడాన్ని కృంగిపోయి మనకు ఏర్పడేదాన్ని మనకు కండ పర్వత ఇలా కృంగిపోవడం వలన మనకు ఏర్పడ్డ దీన్ని మనకు పగులు లోయ అంటారు లోపలికి కృంగిపోయిన దాన్ని పగులు లోయ అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు ఇలా పైకి కుంగిపోగా ఒకవైపు కొనకు జనరల్గా సాధారణంగా ఒక ఎత్తుగా ఏర్పడుతుంది దీన్ని భ్రంశోద్ధిత శిలా విన్యాసము అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు ఈ కృంగిపోయిన ఈ లోయ భాగాన్ని మనకు జనరల్గా పగులు లోయ మనకు రిఫ్ట్ వ్యాలీ అనే పేరుతోని సహజంగా పిలుస్తూ ఉంటారు ఏర్పడే ఖండ పర్వతాలు మనకు ప్రపంచంలో తీసుకుంటే వివిధ దేశాల్లో వివిధ ఖండాల్లో కూడా మనకు ఈ ఖండ పర్వతాలు అనేవి ఏర్పడి ఉన్నాయి ఇక ఈ ఖండ పర్వతాలు భారతదేశంలో మనకు మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వింధ్యా సత్పుర పర్వతాల మధ్యన గుండా మనకు నర్మదా నది పశ్చిమ వైపు ప్రవహిస్తూ ఉంటుంది ఇలా ప్రవహించే ఈ నది మనకు వింధ్యా సత్పురాల మధ్య మనకు ఒక లోయ ఏర్పడింది ఈ లోయని మనకు నర్మదా పగులు లోయ అంటే మనకు ఈ వింధ్యా సత్పుర పర్వతాలకు వింధ్యాకు దక్షిణాన ఉన్నటువంటి ఈ భూభాగము భూమి లోపలికి కృంగిపోవడం వలన మనకు మరొక వైపు వింధ్యా పర్వతాలు ఏర్పడ్డాయి ఇలా ఏర్పడ్డ వింధ్యా పర్వతాలని జనరల్గా ఖండ పర్వతాలుగా పిలవడం జరుగుతుంది ఖండ పర్వతాలకు దక్షిణాన ఉన్నటువంటి ఈ పగులు లోయను నర్మదా పగులు లోయ అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉన్నారు ఈ నర్మదా పగులు లోయ గుండా మనకు నర్మదా నది ప్రవహిస్తుంది కాబట్టి దీన్ని నర్మదా పగులు లోయ అనే పేరుతోని పిలుస్తూ ఉన్నారు అయితే ఇక్కడ తపతి పర్వతాలు మనం మనకు వింధ్య వింధ్యకు దక్షిణాన నర్మదా పగులు లోయ మనకు సత్పురా పర్వతాలు నర్మదా నర్మదా నదికి దక్షిణాన సత్పురా పర్వతాలు భారతదేశంలో విస్తరించి ఉన్నాయి ఈ సత్పురా పర్వతాలకు దక్షిణాన మనకు మరొక పగులులో ఏర్పడింది దాన్ని సత్పుర మనకు ఈ ఈ పగులు లోయని తపతి పగులు అనే పేరుతోని పిలుస్తున్నారు అంటే సత్పురా పర్వతాలకు దక్షిణాన మనకు ఏర్పడ్డటువంటి ఈ పగులు లోయ తపతి పగులు ఈ తపతి పగులు గుండా తపతి నది ప్రవహిస్తుంది కాబట్టి ఈ లోయని తపతి పగులు లోయన పేరుతోని పిలుస్తూ ఉన్నారు అంటే నర్మదా పగులు లోయకు ఉత్తరాన మనకు వింధ్యా పర్వతాలు ఏర్పడ్డాయి కండ పర్వతాలు ఏర్పడ్డాయి అదేవిధంగా తపతి పగులులో ఎక్కువ ఉత్తరాన మనకు సత్పురా పర్వతాలు ఏర్పడ్డాయి ఈ రెండు కూడా భారతదేశంలో అత్యంత ఎత్తైన వింధ్యా సత్పురా పర్వతాలు కండ పర్వతాలుగా మనకు చూస్తున్నాం ఆఫ్రికా ఆఫ్రికాలో మరో రకమైన పర్వతాలు ఉన్నాయి డ్రాకెన్బర్గ్ పర్వతాలు ఇవి మనకు దక్షిణాఫ్రికాలో అత్యంత ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు ఇక్కడ తర్వాత ఫ్రాన్స్ ఫ్రాన్స్లో కూడా మనకు ఈ కండ పర్వతాలు బ్లాక్ ఫారెస్ట్ అనే పేరుతోని ఇక్కడ కూడా ఈ కండ పర్వతాలు ఏర్పడ్డాయి కండ పర్వతాలలో కిందికి కృంగిపోయిన భాగాన్ని గ్రెబల్ అంటారు అంటే పగులు లోయ ఏవైతే ఇప్పుడు నర్మదా నదికి దక్షిణాన ఏదైతే లోయ ఉందో దాన్ని పగు నర్మదా పగులు లోయ అంటారు ఈ పగులు లోయని అంటే కృంగిపోయిన భాగాన్ని గ్రెబెల్ అనే పేరుతోని సహజంగా జాగ్రఫీలో చూపిస్తూ ఉంటారు అదేవిధంగా కుంగిపోయిన భాగానికి ఏదో ఒక వైపున మనకు ఎత్తైన పర్వతాలు ఏర్పడతాయి అలా ఎత్తైన ఆ భాగాన్ని బ్రంశోద్ధిత శిలా విన్యాసము అనే పేరుతోని జనరల్గా పిలుస్తున్నారు అంటే మనకు ఎత్తుగా ఉన్నటువంటి ఈ కండ పర్వతాలను భ్రంశోద్ధిత శిలా విన్యాసం అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు అంటే లోయనేమో అని మన ఎత్తుగా ఏర్పడ్డ పర్వతాన్ని బ్రహ్మశోధిత శిలా అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు ఇక మూడో పర్వతాలు మనకు అగ్ని పర్వతాలు అంటే భూ అంతర్భాగంలో లావా అనబడే శిలా ద్రవము భూ ఉపరితలానికి ప్రవహించి ఘనీభవించి ఎత్తు ఎక్కువ పర్వతాలుగా ఏర్పడతాయి జనరల్గా మనకు భూమి అంతర్భాగంలో మనకు ఎన్నో రకాల విరూపాకార బలాలు అనేది పనిచేస్తూ ఉంటాయి ఈ అంతర్భాగంలో మనకు భూమి లోపలికి వెళ్ళే కొద్దీ మనకు ఉష్ణోగత పీడనమనే అంశాలు పెరగడం ఫలితంగా అంతర్భాగంలో ఎక్కడైతే మనకు మెత్తటి శిలలు ప్రాంతంలో ఉంటుందో ఆ శిలా ప్రాంతము మనకు శిలాద్రవంగా ఏర్పడి ఆ శిలాద్రవాన్ని మనకు జనరల్గా ఈ శిలాద్రవము ఊర్ధ్వముఖంగా ఉపరితలంలోకి వచ్చి అది లావాగా మన ఉపరితలంలో మన ఉపరితలంలో లావాగా ఏర్పడి ఆ ఉపరితలంలో లావా చల్లబడి అక్కడ ఎత్తైన పర్వతాలుగా లావా అనేది తయారవుతుంది అలా తయారైనటువంటి ఈ లావా ఆ పర్వతాలని లావా పర్వతాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ అంటే లావా వ్యాల్కనిక్ ఎరప్షన్ మౌంటైన్స్ ఇవి ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు ఇటలీలో అంటే యూరోప్ ఖండంలో విసూవియస్ వ్యాల్కనిక్ మౌంటైన్ విసూవియస్ అగ్నిపర్వత లు అవి ఇటలీలో ఉన్నాయి ఫిజియామా అగ్నిపర్వతాలు జపాన్లో ఉన్నాయి మనకు అదేవిధంగా క్రాకెటోవా ఇండోనేషియాలో ఉన్న మాతో మరో ప్రధానమైనటువంటి మనకు అగ్నిపర్వతం క్రోటోపాక్సీ ఈక్వటార్లో ఉంది సిసిలీ ఎట్నా అంటే మధ్యధరా సముద్రంలో మనకు ఉన్నటువంటి మరొక అగ్నిపర్వతం ఇక భారతదేశంలో ఉన్నటువంటి మరొక అగ్నిపర్వత అగ్నిపర్వతం బారెన్ అగ్నిపర్వతం ఇది భారతదేశంలో అండమాన్ నికోబార్ దీవుల్లో విస్తరించింది అయితే ఇది భారతదేశంలో మనకు అండమాన్ నికోబార్ దీవులు అనేవి భారతదేశంలోనే అతి పెద్ద కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి అండమాన్ నికోబార్ దీవులో మనకు ఇది ఉత్తర అండమాన్ ఇది మధ్య అండమాన్ ఇది దక్షిణ అండమాన్ ఈ మూడు దీవుల్లో మనకు మధ్య అండమాన్ దీవిలో మధ్య అండమాన్ దీవిలో మనకు ఒక అగ్నిపర్వతం ఉంది దాన్ని బారెన్ అగ్నిపర్వత ము అనే పేరుతోని పిలుస్తున్నారు బారెన్ అగ్నిపర్వతం అండమాన్ నికోబార్ దీవిలో మధ్య అండమాన్లో విస్తరించి ఉంది ఈ మధ్య అండమాను అండమాన్ దీవులోనే అత్యంత ఎత్తైనటువంటి దీవి అదేవిధంగా మనకు ఉత్తర అండమాన్లో నార్ఖండం అనే మరొక అగ్నిపర్వతం ఉంది ఈ రెండు భారతదేశంలో ఉన్న రెండు అగ్నిపర్వతాలు అయితే భారతదేశంలో ప్రస్తుతానికి ఉన్నటువంటి అగ్నిపర్వతాలు రెండు ఆ రెండు అగ్నిపర్వతాలు కూడా మనకు అండమాని కోబార్ దీవుల్లోనే విస్తరించి ఉన్నాయి భార్యనేమో మధ్య అండమాన్ నార్ఖండం మనకు ఉత్తర అండమాన్ దీవులు విస్తరించున్నటువంటి ఉన్నటువంటి పర్వతాలు అవశిష్ట పర్వతాలు నాలుగో రకం పర్వతాలు అవశిష్ట పర్వతాలు ఎన్నో మిలియన్ల సంవత్సరాల క్రితం ఎత్తు ఎక్కువగా ఉన్న పర్వతాలు వికోశీకరణం చెందగా మిగిలిన పర్వతాలను అవశిష్ట పర్వతాలు లేదా పరిశిష్ట పర్వతాలుగా పిలువబడుతున్నాయి అంటే మనకు కొన్ని మిలియన్ల సంవత్సరాలు అంటే కొన్ని లక్షల సంవత్సరాల క్రితము భూ ఉపరితలంపై ఎత్తుగా ఉన్నటువంటి పర్వతాలు ఈ పర్వతాలు మనకు సాధారణంగా బాహ్య శక్తులైనటువంటి ఉష్ణోగ్రత వర్షపాతం వరదలు మనకు పవనాలు గాలి వంటి బాహ్య శక్తుల చేత వాటి ఆ పర్వతాల యొక్క ఉపరితలము మనకు సహజంగా క్రమానుగంగా విశుద్ధి విశు వికోశీకరణం చెంది శైథిల్యం చెందగా మనకు మిగిలినటువంటి పర్వతాలను అవశిష్ట పర్వతాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తున్నారు అంటే శక్తుల ద్వారా మనకు వీటి పర్వతాల యొక్క ఎత్తు తగ్గి ఓసారి కొండల ఎత్తు వరకు కూడా వీటి మన ఎత్తు తగ్గడం అనేది సహజంగా జరుగుతుంది ఇక ఎగ్జాంపుల్ తీసుకుంటే భారతదేశంలో మనకు అవశిష్ట పర్వతాలు ఆరావలి పర్వతాలు ఇవి భారతదేశంలో అతి ప్రాచీనమైన పర్వతాలు చూడండి ఇక్కడ ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పర్వతాలు హిమాలయ పర్వతాలు ప్రపంచంలో అత్యంత ఎత్తైనవి హిమాలయ పర్వతాలు అదేవిధంగా ప్రపంచంలో అత్యంత అత్యంత నవీనమైన పర్వతాలు ఆరావళి పర్వతాలు అదేవిధంగా భారతదేశంలో ఎత్తైనవి మరియు మనకు యంగెస్ట్ అంటే నవీనమైనవి హిమాలయ పర్వతాలు అదేవిధంగా భారతదేశంలో ఎత్తైనవి మరియు ఓల్డెస్ట్ అంటే పురాతనమైన పర్వతాలు మనకు ఆరావలి పర్వతాలు ఆరావలి పర్వతాలు భారతదేశంలో ఎత్తైనవి పురాతనమైనవి అదేవిధంగా మనకు ముడత పర్వతాలని కూడా ఆరావళి పర్వతాలని పిలుస్తూ ఉంటారు అయితే ఉత్తర అమెరికాలో కూడా ఈ అవశిష్ట పర్వతాలని వాటిని అపలేచియన్ పర్వతాలు అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు ఇక యూరప్లో కూడా యురల్ పర్వతాలు ఇవి మనకు మనకు యూరప్ ఖండంలో మనకు తూర్పు భాగాన మనకు ఆసియా యూరప్ దేశాల మధ్య విస్తరించున్నటువంటి పర్వతాలు యురల్ పర్వతాలు పీఠభూము అంచుల్లో ఉండే పర్వతాలు ఖండ పర్వతాలు జనరల్గా పీఠభూముల అంచులో ఉండే పర్వతాలని ఖండ పర్వతాలుగా పిలుస్తూ ఉంటారు ఇక సముద్ర మట్టానికి సుమారుగా మూడు వందల మీటర్ల ఎత్తు వరకున్న భూస్వరూపాన్ని పీఠభూమి అంటారు అంటే సముద్ర మట్టం నుంచి మనకు మూడు వందల మీటర్ల ఎత్తు వరకు ఉన్న భూస్వరూపాన్ని పీఠభూమిగా పిలవడం అనేది జరుగుతుంది ఇక పీఠభూమిలో జనరల్గా సహజంగా మూడు రకాలు అవి ఏర్పడిన విధానము వాటి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి భూస్వరూపాలను బట్టి మనకు అవి మూడు రకాలుగా మనం చూడవచ్చు ఇక పర్వతాంతర పీఠభూమి మూడు పీఠభూమిలో ఒకటి పర్వతాంతర పీఠభూమి రెండోది పర్వత పాద పీఠభూమి మూడవది ఖండాంతర పీఠభూమి పర్వత పీఠభూమి నుంచి మనం క్షుణ్ణంగా చూద్దాం తాంతర పీఠభూమి పర్వతాంతర పీఠభూమి అంటే మనకు చుట్టూ పర్వతాలుండి మధ్యలో ఏదైతే పీఠభూమి ఉంటుందో దాన్ని పర్వతాంతర పీఠభూమి పర్వతాలతో ఏర్పడి పర్వతాల మధ్యలో పరివేష్టితమై ఉన్న వాటిని పర్వతాంతర పీఠభూమి అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు ఇక చుట్టూ పర్వతాలుండి మధ్యలో మనకు కొంత ఎత్తులో మధ్యలో ఉన్నటువంటి ఈ లోయలాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని మనకు పర్వతాంతర పీఠభూమి అనే పేరుతోని జనరల్గా పిలుస్తూ ఉంటారు చుట్టూ పర్వతాలు అంటే కొంత కొండలు గుట్టలతో కూడా అక్కడక్కడ కొంత ఈ పర్వతాలు మనకు ఒక సిరియస్గా ఒక శ్రేణిలాగా ఈ పీఠభూమి అనేది ఏర్పడుతూ ఉంటుంది ప్రపంచంలో అత్యంత ఎత్తైనటువంటి పీఠభూములు పర్వతాంతర పీఠభూములు జనరల్గా చుట్టూ పర్వతాలు పరివేషితమై ఉంటాయి చుట్టూ దాదాపుగా ఎక్కువ పర్వతాలుండి మనకు మధ్యలో కొంత లోయలాగా ఉన్న ఈ పీఠభూమిని ఉన్న ఈ భూభాగాన్ని పీఠభూమి అనే పేరుతోని జనరల్గా పిలుస్తుంటారు ఈ పర్వతాంతర పీఠభూమికి ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే టిబెట్ పీఠభూమి మనకు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి మనకు టిబెట్ పీఠభూమి ఇది ఆసియా ఖండంలో ఉన్నటువంటి అత్యంత ఎత్తైన పీఠభూమి ఇది ప్రపంచ పైకప్ అనేది కూడా దీన్ని పిలవడం జరుగుతుంది ఎందుకంటే ప్రపంచంలో ఎత్తైనది కాబట్టి దీన్ని ప్రపంచాన్ని మొత్తం కప్పి ఉంచంత కప్పి ఉంచగలిగేటువంటి మన ఎత్తులో ఉంటుంది కాబట్టి దీన్ని ప్రపంచ పైకప్పు అనే పేరుతోని కూడా పిలుస్తూ ఉంటారు అంటే రూఫ్ ఆఫ్ ది వరల్డ్ అనే పేరుతోని జనరల్గా దీన్ని పిలుస్తున్నారు ఇక రెండో ఉదాహరణ మంగోలియా పీఠభూమి ఈ మంగోలియా పీఠభూమి మనకు ఆసియాలో ఉంది ఈ మంగోలియా పీఠభూమి సాధారణంగా ఆసియా ఖండంలో ఇటు మంగోలియా దేశంలో విస్తరించి ఉన్నటువంటి పీఠభూమి ఈ పీఠభూమి మనకు జనరల్గా మనకు ఈ ప్రాంతంలో మంగోలియా ఎడారి కూడా ఉంది ఈ ఎడారికి దగ్గరలో ఉంటుంది ఈ పీఠభూమి చుట్టూ పర్వతాలు కొన్ని ప్రాంతాల్లో కొండలు కూడా దీని చుట్టూ ఆవరించబడి ఉన్నాయి ఇక మూడో ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు బొలీవియా పీఠభూమి దక్షిణ అమెరికాలో మనకు బ్రెజిల్కు దక్షిణాన బ్రెజిల్ దేశానికి దక్షిణాన బొలీవియా పీఠభూమి మనకు విస్తరించి ఉంది ఈ బొలీవియా పీఠభూమి మనకు దక్షిణ అమెరికా దక్షిణ అమెరికా ఖండంలో అతి ప్రధానమైనటువంటి పర్వతాంతర పీఠభూమి ఇది ఇక్కడ అత్యంత ఎత్తైనటువంటి పీఠభూమి ఇక పర్వత పాద పీఠభూమి ఈ పర్వత పాద పీఠభూమి అంటే జనరల్గా ఈ పీఠభూమి అనేది పర్వతాలకు పాదాల వద్ద విస్తరించి ఉంటుంది పీఠభూమి పర్వత పాదాల చెంత ఏర్పడి ఒక ప్రక్కకు పర్వతం మరొక ప్రక్కకు సముద్రము లేదా మైదానము విస్తరించి ఉంటాయి అంటే సపోజ్ ఇది ఇది ఒక పీఠభూమి ఈ పీఠభూమికి ఒకవైపు అంటే కుడివైపే కావచ్చు వైపు కావచ్చు ఒకవైపు పర్వతాలు మరొక వైపు మనకు జనరల్గా ఏదైనా ఒక మైదానము లేదా మనకు ఏదైనా మైదానము లేదా ఒక సముద్రం సముద్రం కానీ మైదానం కానీ ఆవరించబడి ఉంటే దాన్ని పర్వత పాద పీఠభూమిగా చెప్పడం జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి అంటే ఒకవైపు పర్వతం దాన్ని పాదాల వద్ద మనకు పీఠభూమి ఉంటుంది అటు తర్వాత దాన్ని ఆనుకొని ఏంటే ఈ పీఠభూమిని ఆనుకొని సముద్రం ఉండొచ్చు మహాసముద్రం ఉండొచ్చు లేదంటే ఒక మైదానం కూడా మనకు దీనికి ఉండే అవకాశం ఉంటుంది ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మనకు ఉత్తర అమెరికా ఖండంలో అపలేచియన్ పీఠభూమిని మనకు జనరల్గా మనకు పర్వత పాద పీఠభూమికి అతి ప్రధానమైన ఉదాహరణగా చెప్పవచ్చు అపలేచియన్ పర్వతాల్లో మనకు ఎన్నో రకాల ఖనిజాలకు నిల్వలకు ప్రసిద్ధి చెందింది ఇక పెటగోనియా పీఠభూమి మనకు దక్షిణ అమెరికా ఖండంలో ఇది పెటగోనియా పీఠభూమి మనకు జనరల్గా విస్తరించింది ఇది అర్జెంటీనా దేశానికి పశ్చిమ వైపున ఉన్నటువంటి ఈ పీఠభూమి మనకు ఈ దక్షిణ అమెరికాలోని అతి ప్రధానమైన పీఠభూమి ఇక ఉత్తర అమెరికాలో క్యాలరాడో పీఠభూమి ఇది ఉత్తర అమెరికా అమెరికాలో అంటే ఇది యుఎస్ఏ దేశంలో అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నది అయినటువంటి క్యాలరాడో నది ఈ క్యాలరాడో నదికి దగ్గరలో ఈ క్యాలరాడో పీఠభూమి విస్తరించి ఉంది ఈ పీఠభూమికి మనకు ఈ పీఠభూమి గుండా క్యాలరాడో పీఠభూమి గుండా క్యాలరాడో నది ప్రవహిస్తూ ఉంటుంది ఈ క్యాలరాడో నది మనకు మనకు క్యాలరాడో కెనియన్ అంటే ఒక క్యాలర క్యాలరాడో కెనియన్ అనే ఒక భూస్వరూపాన్ని ఇక్కడ ఏర్పరుస్తుంది ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రధా ప్రసిద్ధి చెందినటువంటి కెనియన్ అగా అయితే ఇక్కడ తర్వాత తీసుకుంటే ఖండాంతర పీఠభూమి ఖండ అంతర పీఠభూమి అంటే వివిధ ఖండాల అంతర్భాగంలో తీర ప్రాంతంలోంటి ఖండ అంతర్భాగంలో విస్తరించినటువంటి పీఠభూములు ఇక మైదానంలోని భూ అంతర్భాగంలో ఊర్ధ్వ బలాల వలన భూభాగం పైకి లేచి పీఠభూమిగా మారుతుంది అంటే ఖండాంతర పీఠభూమి సహజంగా ప్లేన్ మైదానంలోని భూ అంతర్భాగంలో ఊర్ధ్వ బలాల వలన పైకి భూభాగం పైకి లేచి పీఠభూమిగా మారుతూ ఉంటుంది సపోజ్ జనరల్గా ఏదైనా ఒక మైదాన ప్రాంతం ఉందనుకోండి ఆ మైదాన ప్రాంతం మధ్యలో గుండా అంతర్భాగం నుంచి ఊర్ధ్వముఖ బలాల వలన మనకి మైదాన మధ్య ప్రాంతంలో ఊర్ధ్వముఖ బలాల వలన పైకి లేబడ్డటువంటి మనకు భూ స్వరూపాన్ని పీఠభూమిగా పిలుస్తుంటారు అంటే ఊర్ధ్వ బలాల వలన మనకు మైదాన ప్రాంతం నుంచి భూభాగం పైకి లేచినటువంటి ప్రాంతాన్ని మనకు ఖండాంతర పీఠభూమిగా పిలవడం జరుగుతుంది ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే పశ్చిమ ఆస్ట్రేలియా పీఠభూమి మనకు ఆస్ట్రేలియాలో పశ్చిమ ఆస్ట్రేలియా పీఠభూమి పశ్చిమాన మనకు జనరల్గా ఇక్కడ ఆస్ట్రేలియా ఖండంలో ఎక్కువగా పశ్చిమాన లో ప్రాంతంలో ఆస్ట్రేలియా ఎడారి ఉంది ఈ ఆస్ట్రేలియా ఎడారికి మనకు దగ్గర ఆస్ట్రేలియా ఎడారిలో ఈ పశ్చిమ ఆస్ట్రేలియా పీఠభూమి అనేది ఏర్పడింది ఈ ఎడారి ప్రాంతంలోని జనరల్గా సహజంగా ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి మైదాన ప్రాంతంలోని మైదాన ప్రాంతంలో అంతర్భాగంలో ఉన్నటువంటి ఊర్ధ్వ బలా మన అంతర్భాగంలోని బలాల వలన ఈ ఆస్ట్రేలియా ఈ పీఠభూమి ఏర్పడింది ఇక రెండో తీసుకుంటే దక్షిణాఫ్రికాలో కూడా మరొక పీఠభూమి ఉన్నది అది దక్షిణాఫ్రికాలో మరో దక్షిణాఫ్రికా పీఠభూమి అని ఆఫ్రికా ఖండంలో విస్తరి దక్షిణాఫ్రికాలో విస్తరించి ఉంది ఇక ఇటు పర్వతాలు ఇటు పీఠభూములు తర్వాత మైదానాలు ఇక మైదానాల గురించి చూస్తే ఇవి సముద్ర మట్టానికి నూట యాభై మీటర్ల ఎత్తు వరకున్న భూస్వరూపాన్ని మైదానం అంటారు అంటే సముద్ర మట్టం అంటే సముద్ర తీరానికి ఈ ఖండభాగము దాదాపుగా సమతలంగా ఉంటాయి జనరల్గా ఈ సమతలం నుంచి మనకు నూట యాభై మీటర్ల ఎత్తు వరకు ఉన్నటువంటి ఈ మెత్తటి చూర్ణం లాంటి మనకు మెత్తటి మన నేలని కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని మనకు మైదానం అంటారు మైదానాలు సహజంగా మూడు రకాలుగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది వాటి యొక్క ఏర్పాటును అవి ఏ విధంగా ఏర్పడ్డాయి అవి ఎక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ఏ విధంగా అవి స్థాన చలనం చెందాయి అనే అంశాలని ఆధారంగా చేసుకొని ఇవి మూడు రకాలు జనరల్గా మైదాలు అనే మైదానాలు అనేవి మనకు అంతర్నిర్మాణము చన్నటి చూన్న లాంటి మట్టి అంటే వివిధ రకాల ఖనిజాలు మనకు సాయిల్ వంటి వివిధ అంశాల ద్వారా ఇవి ఏర్పడుతూ ఉంటాయి ఇక సముద్ర ఎత్తు వరకు అంటే సముద్రం మట్టం నుంచి సముద్ర మట్టం కూడా సముద్ర మట్టం వద్ద ఉన్నటువంటి నేల కూడా మైదానం కిందకే చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక మైదానాలు మనకు సహజంగా మూడు రకాలు ఒకటి తీర మైదానాలు రెండోది కోత మైదానాలు మూడోది నిక్షిప్త మైదానాలు ఇక తీర మైదానాలు చూస్తే మనకు సముద్ర తీర ప్రాంతంలో ఏర్పడిన మైదానాలు ఊర్ధ్వంగా లేచిన ఖండ తీరపు అంచు ప్రాంతము చూడండి ఇక్కడ తీర మైదానాలు మనకు సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన మైదానాలు ఈ మైదానాలు ఊర్ధ్వంగా లేచిన కండ తీరపు అంచు భాగం ప్రాంతం అంటే తీర ప్రాంతంలో కొన్ని రకాలైనటువంటి బలాలు ఊర్ధ్వంగా పనిచేయడం వలన జనరల్గా ఈ తీర మైదానాలు జనరల్గా సహజంగా ఏర్పడుతూ ఉంటాయి అయితే మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే నెదర్లాండ్స్లో అనే దేశంలో మనకు నెదర్లాండ్ మైదానం భారతదేశంలో తూర్పు పశ్చిమ తీర మైదానాలు ఇక మూడో తీసుకుంటే డెన్మార్క్ మైదానం మూడు అతి ప్రధానమైంది ఇక తర్వాత తీసుకుంటే మనకు తీర మైదానం భారతదేశంలో తీర ప్రాంతము ఆరు వేల ఒక్కొక్క వంద కిలోమీటర్ల కలిగినట్టు భారత తీర మైదానంలో తీర రేఖ భారత తీర రేఖ పొడు ఆరు వేల ఒక వంద కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది ఈ తీర రేఖ వెంబటి మనకు పశ్చిమ తీర మైదానాలు పశ్చిమ తీర మైదానాలు తూర్పు తీర మైదానాలని రెండు రకాల మైదానాలు ఇది తూర్పు తీర మైదానము ఇది పశ్చిమ తీర మైదానం ఈ పశ్చిమ తూర్పు తీర మైదానాలు మనకు సహజంగా మనకు సహజంగా పశ్చిమాన పశ్చిమం తూర్పున తూర్పు తీర మైదానాలు అయితే పశ్చిమ తీర మైదానము అరేబియా సముద్రంతో తీరాన్ని కలిగి ఉంది తూర్పు తీర మైదానము బంగాళాఖాతంతో తీరాన్ని కలిగి ఉంది ఈ పశ్చిమ తీర మైదానంలో మనకు సహజంగా గుజరాత్ తీర మైదానము కతియావార్ తీర మైదానం మనకు మహారాష్ట్ర తీర మైదానాన్ని కొంకణి తీర మైదానం గోవా తీర మైదానాన్ని గోవా తీర మైదానం కర్ణాటక తీర మైదానాన్ని మనకు కెనరా తీర మైదానం మనకు కేరళ తీర మైదానాన్ని మలబార్ తీర మైదానం అని ఇటు వెస్ట్ బెంగాల్ తీర మైదానాన్ని మనం వంగాల్ తీర మైదానం ఒరిస్సా తీర మైదానాన్ని ఉత్కల్ తీర మైదానం ఆంధ్రప్రదేశ్ తీర మైదానాన్ని సర్కార్ తీర మైదానం ఇటు తమిళనాడు తీర మైదాన్ని కోరమండల్ తీర మైదానం వంటి వివిధ పేర్లతో ఈ తీర మైదానంలో మనకు పిలవడం జరుగుతుంది ఈ తీర మైదానంలో అన్నీ కూడా మనకు ఈ ఈ తీరంలో ఉన్నటువంటి అంచెమటి ఉన్నటువంటి కొన్ని రకాల ఊర్ధ్వ బలాల వలన ఇవి ఈ కండ తీర ప్రాంతం అనేది బూర్ధిముఖంగా పైకి లేవడం అనేది జరగడం జరిగింది అయితే మనకు పశ్చిమ తీర మైదానం తూర్పు తీర మైదానంలో మనకు సహజంగా తూర్పు తీర మైదానాలు మనకు జనరల్గా వివిధ నదులు తీసుకొచ్చినటువంటి వివిధ అవశేషాలైనటువంటి మనకు గోదావరి కృష్ణ మరియు గోదావరి కృష్ణ మహానది పెన్న కావేరీ నదులు తీసుకొచ్చిన వివిధ నదీ అవశేషాల చేత ఈ తూర్పు తీర మైదానం అనేది సహజంగా ఏర్పడింది ఇక ఇక డెన్మార్క్ మైదానం డెన్మార్క్ మైదానము డెన్మార్క్ దేశంలో నెదర్లాండ్ మైదానం నెదర్లాండ్ దేశంలో విస్తరించి ఉన్నాయి ఇక రెండో తీసుకుంటే కోత మైదానాలు ఈ కోత మైదానాలు అంటే ఎరాషన్ ప్లెయిన్స్ అంటారు అయితే ఈ కోత మైదానాలు సహజంగా మనకు ప్రకృతి బాహ్య శక్తుల వలన ఇవి ఏర్పడుతూ ఉంటాయి అయితే ఏదైనా ఒక ఎత్తైన ప్రాంతం మనకు వర్షం కానీ మనకు హిమనదాల యొక్క చేత వర్షపు నీరు లేదా హిమనదాల చేత ఎత్తైన పర్వత ప్రాంతాల నుంచి మనకు ఎత్తైన పర్వత ప్రాంతాలను శైథల్యం చెంది అవి శైథల్యం చెందిన అవశేషాలు మనకు నీటితో పాటు మనకు పల్లె ప్రాంతంలోకి మనకు ప్రవహిస్తూ మనకు ఈ పల్లె ప్రాంతంలో అవి స్థిరీకరించబడగా ఏర్పడినటువంటి మైదానాలే మనకు మన పల్ల ప్రా ఎత్తైన ప్రాంతాల నుంచి పల్లె ప్రాంతంలోకి ప్రవహించే క్రమంలో అవి ఎక్కడి నుంచి అయితే అవశేషాలు నీటితో పాటు వస్తున్నాయో ఆ ఎత్త ఆ ప్రాంతాలలో అవి మనకు నీటి ఆ జల ప్రవాహ వేగానికి ఆ ప్రాంతంలో అవి ఆ ఉపరితల ప్రాంతము కోతకు గురై అవి నీటితో పాటు మనకు పల్ల ప్రాంతంలోకి ప్రవేశిస్తూ సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అంటే ఇక్కడ ఎత్తైన ప్రాంతాలు అంటే బల్లపరుపుగా కానీ కొండలు కానీ పీఠభూములు కానీ పర్వతాలు కానీ ఆ ప్రాంతాల్లో మనకు గాలి కానీ నీరు కానీ హిమనదాలు హిమనదాలు అంటే గ్లేసియర్స్ అంటే మంచు అంటే మనకు జనరల్గా మంచు ఖండాలు అంటే నది ఏదైనా ఒక మన జనరల్గా హిమ ప్రాంతం ఉందనుకోండి అందులో మనకు కొన్ని నీటి లోపల అక్కడక్కడ మనకు హిమఖండాలు అంటే మంచు మంచు అనేది తేలి ఆడుతుంది అవి మనకు కొన్ని ప్రాంతాలని అవి తాకి మంచు ఖండాలను వివిధ పక్కలో రెండు వైపులో ఉన్నటువంటి ప్రాంతాలను తాకి ఆ రెండు ప్రాంతాలని మన శైథల్యం చెందిస్తూ ఉంటుంది అలా చెంది శైథల్యం చెందించగా ఏర్పడినటువంటి అవశేషాలు అదేవిధంగా నీరు కూడా ఏదైనా ఎత్తుైన ప్రాంతంలో వర్షపు నీరు కానీ జనరల్గా జలపాతాల ద్వారా కానీ మనకు ఆ ప్రాంతంలో మనకు కిందికి దొర్లుకుంటూ రావడం ఫలితంగా ఎక్కడైతే నీరు ప్రవాహం అనేది దొర్లుకుంటూ వస్తుందో ఆ ప్రాంతంలో మనకు ఒక గుంతలాగా ఏర్పడుతుంది ఆ గుంతలాగా ఏర్పడి అక్కడ ఉన్న గుంతలో ఏర్పడడానికి కారణమైనటువంటి ఆ మట్టి అక్కడ నీ గుంతలో ఉన్నటువంటి మట్టి నీటితో పాటు కొట్టుకుపోతూ ఉంటుంది గాలి కూడా వేగానికి ఉపరితలము మనకు ఉపరితలమున్న మట్టి కానీ దుమ్ము ధూళి అంతా కూడా అవన్నీ కలిపి మనకు గాలి దుమ్ము ద్వారా వచ్చినటువంటి అవశేషాలన్నీ అవి గాలి ద్వారా కానీ నీటి ద్వారా కానీ హిమనదాల ద్వారా కానీ వివిధ అవశేషాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మనకు స్థాన చలనం చెందుదు ఎక్కడి నుంచి అది ఊర్ధుముఖంగా అవి శైథల్యం చెందాయో అవి ఆ ప్రాంతంలో మనకు కోత మైదానాలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా హిమనదాలు మనకు నీరు హిమనదాలు గాలి వలన భూభాగం కోత గురై ఎక్కడి నుంచి అయితే అవి మన ఏర్పడుతున్నాయి అక్కడ ఆ ప్రాంతంలో ఆ ఉపరితలం కోత గురై లోతు ఎత్తు తగ్గి ఏర్పడేవి అంటే అవి కోతకు గురై అక్కడి నుంచి మరొక ప్రాంతానికి నీటి ద్వారా కానీ గాలి ద్వారా కానీ హిమాల ద్వారా కానీ తరలి వెళ్తూ ఉంటుంది అలా తరలి వెళ్ళడం వలన లోతు ఎత్తు తగ్గిపోతుంది అంటే లోతు ఏర్పడుతుంది లోతు ఏర్పడ్డప్పుడు ఆ లోతు ఏర్పడినటువంటి ఆ పళ్ళ ప్రాంతాన్ని మనకు జనరల్గా కోత మైదానాలు అనే పేరుతో జనరల్గా సహజంగా పిలుస్తూ ఉంటారు ఈ కోత మైదానాల్లో మనకు జనరల్గా ఎక్కడ అత్యధికంగా ఉన్నాయంటే కెనడా షీల్డ్ ఈ కెనడా షీల్డ్ అనేది మనకు కెనడా దేశంలో తూర్పు వైపున విస్తరించుకున్నటువంటి ఈ షీల్డ్ అంటారు అది ఈ షీల్డ్ ప్రాంతంలో మనకు ప్రపంచంలోనే అత్యధికంగా మన ఖనిజ నిల్వలు కలిగినటువంటి ప్రాంతంగా కెనడా షీల్డ్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది ఈ కెనడా షీల్డ్ అత్యంత ఖనిజ నిల్వలకు ప్రసిద్ధి చెందినటువంటి మనకు ప్రాంతం ఈ షీల్డ్ అంటే ఈ అంతర్భాగంలో ఈ కోత మైదానంలో ఉండే షీల్డ్లో మనకు జనరల్గా కెనడాలోని దాదాపుగా అన్ని రకాల ఖనిజ నిల్వలు అనేవి మనకు నిల్వలు అనేవి ఈ కెనడా శిల్ లో విస్తరించి ఉన్నాయి ఉన్నాయి ఇక రెండవ ఉదాహరణ తీసుకుంటే పశ్చిమ సైబీరియా మనకు రష్యా దేశంలో మనకు ఇది రష్యా దేశం అనుకుంటే రష్యా రష్యాలోని ఉత్తర భాగాన ఉన్నటువంటి ఈ రష్యాలో మనకు ఒక మైదానం ఉంది ఇది యురేషియా ఖండం అంటారు ఈ ఉత్తర రష్యా ప్రాంతాన్ని మరియు యూరప్లోని కొంత భాగం ఉత్తర భాగాన్ని ఈ రెండు భాగాలను కలిపి యురేషియా ఖండం అనే పేరుతోని సహజంగా పిలుస్తుంటారు ఈ యురేషియా ఖండంలోని మనకు రష్యా భూభాగంలోని ఉత్తర భాగంలో మనకు నైజీరియా సైబీరియా సార్ సైబీరియా మైదానం అనే ఒక మైదానం ఉంది సైబీ సైబీరియా ప్రాంతం ఈ సైబీరియాకు పశ్చిమాన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మనకు అత్యధికంగా కోత మైదానాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కోత మైదానము పశ్చిమ సైబీరియా మనకు రష్యాలో ఉంది ఈ పశ్చిమ సైబీరియాకు తూర్పు దిశలో మనకు ప్రపంచంలోనే అత్యంత లోతైన మంచినీటి సరస్సు బైకాల్ సరస్సు అనే ఒక సరస్సు విస్తరించి ఉంది అంటే పశ్చిమ సైబీరియాలో కూడా ఈ కోత మైదానాలు అత్యధికంగా విస్తరించి ఉన్నాయి ఈ పశ్చిమ సైబీరియాలో ఎక్కువగా ఉపరితల ప్రాంతము ఎక్కువగా మంచుతో కప్పబడి ఉండడం వలన ఇక్కడ మనకు ఎక్కువ హిమనాదాల వలన ఇక్కడ ఈ కోత మైదానాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే మంచు కొంత ఎంతో అంత కరగడం వలన అక్కడ కొన్ని మంచు ఖండాలు ఆ జలం నీటిపైన ఆడుతూ ఉంటాయి వాటి ఫలితంగా ఈ సైబీరియా ప్రాంతంలో మనకు పరిసర ప్రాంతంలో మన పరిసర ప్రాంతంలో ఇక్కడ ఈ కోత మైదానాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇక మూడవది నిక్షేపిత మైదానాలు ఏదైతే ప్రాంతాలు ఎత్తైన ప్రాంతంలో వర్షపు నీరు ద్వారా కానీ హిమనాదాల ద్వారా కానీ గాలి ద్వారా కానీ ఏవైతే ఈ బాహ్య శక్తుల వలన ఉపరితల ప్రాంతం కోత గురి కావడం వలన ఏర్పడే కోత మైదానాలుగా కోత మైదానం నుంచి ఏవైతే అవశేషాలు మనకు నీటితో పాటు కానీ గాలి ద్వారా కానీ హిమనదాల ద్వారా అవి మరొక ప్రాంతంలోకి స్థానచలనం చెందుతూ ఉంటాయి ఇలా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి స్థానచలనం చెందినటువంటి ఈ అవశేషాలు మనకు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి అవి నిక్షేపితమవుతాయి అలా నిక్షేపితమైనటువంటి మైదానాలు నిక్షేపిత మైదానాలు జనరల్గా కోత మైదానాలు కోత మైదానాలు శక్తుల వలన ఏదైతే కోతకు ఉపరితలం కోతకు గురవుతుందో ఆ ఉపరితలం కోతకు గురైన అవశేషాలు మరొక ప్రాంతంలో అవి నిక్షేపితం అవుతాయి దేని ద్వారా జలం ద్వారా అంటే నీరు ద్వారా నీటి ద్వారా అవశేషాలు కొట్టుకుపోయి మరొక ప్రాంతంలో అవి స్థిరీకరించబడితే అవి జల నిక్షేపిత మైదానాలు గాలి ద్వారా కూడా అవి మరొక ప్రాంతంలో మనకు అవశేషాలు నిక్షేపితమవుతాయి కాబట్టి గాలి నిక్షేపిత మైదానాలు హిమనదాల నిక్షేపిత మైదానాలు అంటే ఈ మూడు శక్తుల వలన మనకి ఏవైతే మన కోతకు గురైన అవశేషాలు ఏవైతే ఉంటాయో అవి ఒక మరొక ప్రాంతంలోకి స్థిరీ మన ని స్థిరీకరించబడితే వాటిని నిక్షేపిత మైదానాలు అంటారు ఇక ప్రపంచంలో అతి పెద్ద నది మైదానం గంగా నది మైదానం ఇక ప్రపంచంలోనే అతి పెద్ద మైదానము గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానంలో మనకు ఈ ప్రపంచంలోనే అతి పెద్ద మైదానము ఇది ఏడు పాయింట్ ఐదు లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగినటువంటి మైదానం ఈ మైదానంలో మనకు పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ బీహార్ వెస్ట్ బెంగాల్ అస్సాం రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచంలోని అతి పెద్ద ఈ మైదానము మనకు ప్రపంచంలోనే అతి పెద్ద మైదానము ఇది ఈ నదులు తీసుకొచ్చిన అవశేషాల చేత ఇవి ఈ ప్రాంతంలో ఈ రాష్ట్రాల్లో విస్తరించబడి ఉన్నాయి ఈ గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు నదులు హిమాలయ పర్వతాల్లో జన్మించినటువంటి జీవనదులు ఈ జీవనదులు ఎత్తైన ప్రాంతాల నుంచి ఆ ఈ నదులు తీసుకొచ్చిన అవశేషాలను మనకు ఈ గంగా ఈ రాష్ట్రాల్లో స్థిరీకరించబడడం వలన ఏర్పడ్డటువంటి ఈ మైదానాన్ని గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం అని కూడా అంటారు గంగా మైదానము సింధు మైదానము బ్రహ్మపుత్ర మైదానం ఈ మూడింటిని కలిపితే ప్రపంచంలోనే అతి పెద్ద మైదానంగా దీన్ని చెప్పడం జరుగుతుంది ఇక గాలి నీరు హిమనదరాల వలన ఇసుక గ్రావెల్ బంకమను మొదలైనవి మరి ఒక ప్రాంతం ఈ బాహ్య శక్తుల ద్వారా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతంలోకి వచ్చి అవి స్థిరీకరించబడే ఏర్పడవే నిక్షేపిత మైదానాలు ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశాన్ని కొట్టుకుని వచ్చినటువంటి నిక్షిప్తమయ్యేవి మనకు దా నిక్షేపితం అయ్యేవి సింధు గంగా సింధు బ్రహ్మోత్ర మైదానంగా వీటిని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఈ పాఠ్యాంశాల్లో మనకు ప్రధానంగా ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడుతున్నాయి ఈ భూస్వరూపాలు ఏర్పడడానికి ప్రధాన బలాలు ఏంటి కారణాలేంటి మరియు అవి ఏ ఆకారంలో ఏర్పడుతున్నాయి ఏ దేశంలో ఎలాంటి భూస్వరూపాలు ఏర్పడ్డాయి మరి ఈ భూస్వరూపాలు మరొక భూస్వరూపంతో మనకు మన ఏ విధంగా అవి లాభాలున్నాయి ఎలాంటి ఖం మన ఖనిజాలకు కానీ అవి ఎలాంటి నేల సారానికి కానీ ఆ వ్యవసాయ పంటలకు కానీ మరియు ఏ విధంగా ఉష్ణోగ్రత ప్రాంతాలు అలాంటివి కూడా మనకు ఈ లో వివిధ దేశాల్లో మన భూస్వరూపాలను బట్టి మనం కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటే ఈ పర్వతాలు పీఠభూములు మరియు మైదానాలు మనకు ఈ మూడిట్లో తీసుకుంటే మైదాన ప్రాంతం అనేది మనకు ప్రపంచంలోనే అత్యధికంగా వివిధ పంటలు పండించడానికి అనుకూలమైన ప్రాంతం అంటే మైదానం అంటే మైదాన ప్రాంతంలో అంతర్భూభాగంలో ఎక్కువ నీటి ఉపరితలంలోనే ది మైదాన ప్రాంతం ఉపరితలంలోనే ఎక్కువ నీరు నిలవ ఉండడం చేత ఈ ప్రాంతాల గుండా ఏదైతే నదులు ప్రవహిస్తాయో నీరు మనకు అత్యధికంగా ఈ మైదాన ప్రాంతం గ్రహించుకొని ఎక్కువగా ఉపరితలంలో నీరు నిలవ ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో మనకు ప్రపంచంలోనే అత్యధిక వ్యవసాయ పంటలకు ప్రమా ఉపయోగానికి అవసరమైన భూస్వల్పం ఏంటంటే మైదానాలు అని చెప్పవచ్చు అంటే మన భారతదేశము అత్యధికంగా వ్యవసాయ ప్రాంతం ఏంటంటే గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానం ఇది నదులు తీసుకొచ్చిన వివిధ మనకు సారవంతమైనటువంటి మట్టి చేత అవశేషాల చేత ఖనిజాల చేత ఇది స్థిరీకరించబడింది ఇటు తర్వాత తీసుకుంటే మరియు సైబీరియా ప్రాంతం కూడా మనకు అత్యంత సారవంతమైన ప్రాంతంగానే చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక అదేవిధంగా మనకు కెనడాకు యుఎస్ఏ రా దేశాలకు మధ్యన ఉన్నటువంటి వివిధ నదులు కూడా సరస్సులు కూడా మనకు అత్యంత సారవంతమైన మైదాన ప్రాంతంతో ఈ నదులు సరస్సుల చుట్టుపట్టు ప్రాంతం మైదానం ఏర్పడడం వలన ఆ ప్రాంతాలు కూడా ఎక్కువ వ్యవసాయ పంటలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది